నిజామాబాద్ జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని విమర్శించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. జిల్లాకి ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇవ్వకపోవడం ఏంటని మండిపడ్డారు. ప్రజలపై పగ తీర్చుకుంటే కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా రావన్నారు. కేసీఆర్ ఇదే రకంగా వ్యవహరించి ఓటమి పాలయ్యారంటూ ఆరోపించారు. నల్గొండ కమ్మం మీద ప్రేమ చూపిస్తున్నారు కదా, అది నిజామాబాద్ మీద కూడా చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటే సీట్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ కోట్ లేలేదు ప్రజలు అని మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తలేరు ఈ జిల్లాకి. ఎన్ని అయినాయండి శాంక్షన్? రాష్ట్రంలో 28 శాంక్షన్ అయితే మీకు ధైర్యం ఎంతనయా? నిజామాబాద్ జిల్లాకి, అతిపెద్ద జిల్లాకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇయ్యరా? డిపాజిట్లు గాయబు చేస్తారు బిడ్డ, ప్రజల మీద మీరు మీరిగిన పగ తీసుకుంటామంటే అట్లా పనిచేసే ఆ కేసీఆర్ మూలకొట్టడు. ఆ 38 సీట్లు ఏదైతే వచ్చినాయో ఆ కేసీఆర్ పార్టీకి 20 సీట్లు హైదరాబాద్లో వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు లొట్టపీసు కూడా వేయలే ఓటు. మీరు అదే లైన్లో పోయినరా,